నాకు నిన్న సాయంత్రం కేంద్రమా నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. 11 మందిని అక్కడ ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఇంకొక 6 17 మంది. ఏ ప్రభుత్వం అయినా ఇంతకంటే ఏం చేస్తుంది, ఇంతకంటే ఎక్కువ చేసే అవకాశమే లేదు. అంటే అర్థం కాందల్లా ఏంటంటే, ఇంత సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం మరి వీళ్ళు లిస్టు పంపితే, లిస్టులో రెగ్యులర్గా నాకు నేను గతంలో కాన్స్టిట్యూన్సీకి వెళ్తే నాతో పెద్ద ఫ్లెక్సీ చేసి కింద ఒక చిన్న తలకాయలో అతను బొమ్మ వేసుకునే స్థాయి నాయకులు కూడా మరి ఇన్వైటీస్లో ఉన్నారు. 120 మంది ఇన్వైటీసు రిసీవింగ్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా. మరి సాక్షాత్తు డీఏజీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏ లిస్టులోనూ అతని పేరు లేదు, అతను వస్తాడో లేదో మాకు తెలియదు, ఏ లిస్టులోనూ అతని పేరు లేదు. సో కాబట్టి బట్ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది బాగా చూసుకోవాలని, బాగా చూసుకుంటాం అని చెప్పారు. అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు పాపం, ఎందుకంటే ఆయనకేం తెలుసు, వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళు ముందే చెప్పారు ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చే లిస్టులో ఆ పేరు ఉండదని ముందే తెలిసినట్టుంది సీఎంఓ పిఎంఓ కాంటాక్ట్లో. నేను ప్రధానమంత్రి గారికి గతంలోనే నా సెక్యూరిటీ గురించి అడిగినప్పుడు లేఖ రాశాను, అలాగే ప్రోటోకాల్లో వీళ్ళు లేపేసే ప్రమాదం ఉందని కూడా నేను లేఖ రాశాను. మరి సింపుల్ ప్రోటోకాల్ నామ్స్ ఇవి. మరి ఎవరైనా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తే నేను లోక్సభకి కంప్లైంట్ ఇస్తాను. ఈరోజు దాకా నేను ఇచ్చిన ఒక 10 ప్రోటోకాల్ ఉల్లంఘనలు నేను ఇచ్చుంటా ప్రివిలేజ్కి, ఒక్క దాంట్లో కూడా యాక్షన్ లేదు. పోనీ రొటీన్లో పడేద్దామా అంటే నేను పిఎంఓ మీద ఇవ్వాలి, ఎవరి మీద ఇస్తాను? ఇప్పుడు గజేంద్రుడు కష్టం వస్తే విష్ణుమూర్తికి మొక్కుకున్నాడు, అసలు విష్ణుమూర్తే కష్టపడితే ఇంక నేనేం చేస్తాను? సో కాబట్టి మూసుకుని కూర్చుంటాం తప్ప నేను ఆ విషయంలో చేయగలిగేది ఏమీ లేదు. సో కాబట్టి ఈ పార్లమెంటరీ ఈ వ్యవస్థ ప్రివిలేజు, ఎంపీకి ఒక ప్రివిలేజు, ఇవన్నీ నేతి బీరకాయలో నెయ్యి లాంటివని, ఇవన్నీ సరైన పాలకులు ఉంటేనే పనిచేస్తాయి. ఎందుకంటే ఆఫీస్ లైక్ ఎ ఓషన్, వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళకి లోకల్ ఎంపీ ఎవడో కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఏదో చిత్తూరు ఎంపీని రాజంపేట ఎంపీని ఇంకెక్కడ ఎంపీలను తీసుకొచ్చారు కాబట్టి ఎంపీ ఎంపీ అని ఉంటే ఈ లోకల్ ఎంపీ వాడే అని వీళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, చెప్పలేం. బట్ చెప్పవలసిన బాధ్యత ఈ లోకల్ గవర్నమెంట్ది, లోకల్ అథారిటీది. బట్ వాళ్ళే ఛాలెంజ్గా తీసుకుని మరి సకల శాఖ మంత్రి ఓపెన్గా నేను చెప్తున్నాను, అతను చాలా పద్యాలు కాయించాయట వాళ్ళ సాటి రెడ్డి కులస్తులతో. నేను వచ్చినా కూడా స్టేజ్ ఎక్కడు అని చెప్పి, సో ఆ రకంగానే స్టేజ్ ఎక్కి లిస్టులో పేరు లేదని ముందే అనౌన్స్ చేశారు. ఐ థింక్ ఎందుకంటే మా వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతిదానికి ఏదో పందాలు ఉంటాయి కాబట్టి సద్ద రామకృష్ణారెడ్డి గారు నిన్న చాలా ధనవంతుడు, ఆయన గ్రూప్ అంతా కూడా చాలా ధనవంతులు అయి ఉంటారని, అందుకు ఆయన్ని నేను అభినందిస్తున్నాను. ఏదో రకంగా ధనం సంపాదించుకున్నాడు ఆయన, పద్ధతి క్రమ పద్ధతి ఆ క్రమ పద్ధతి అన్నది పక్కన పెట్టండి. బట్ దే హ్యావ్ మేడ్ మనీ, ఫైన్.